చాలా మందికి పువ్వులు అనేవి తెలిసే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ పువ్వులు నేను లో బీపీ ఉంది అందుకని మా హస్బెండ్ ఎక్కడో విన్నారంటే లో బీపీ ఉన్న వాళ్ళు రోజు ఒక గ్లాస్ ఈ పువ్వులు మరగబెట్టుకుని ఆ వాటర్ తాగితే మంచిదని చెప్పి అందుకని నేను మా ఇంట్లో ఈ చెట్టు పెంచుతున్నాను ఫ్రెండ్స్. ఈ పువ్వులను ఒక ఎన్ని పువ్వులు పూస్తే అన్ని పువ్వులు తెచ్చుకుని గ్యాస్ వెలిగించి దానిపై గిన్నె పెట్టి ఈ పువ్వులు అందులో వేసేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఒక 5-10 మినిట్స్ మరగనివ్వాలి ఫ్రెండ్స్. మరగనిచ్చిన తర్వాత మూత తీసి అనమాట ఇలాగ కొంచెం తీసి చూపిస్తున్నాను మీకు. చూసారు కదా ఎంత మెత్తగా వస్తుందో, కొంచెం పీచ్ అనేది కూడా రాదు ఇలా చేసుకుంటాం మనం. తర్వాత 3 టెంకలు మొత్తం చేసేసాను. చేసేసిన తర్వాత ఇంత వచ్చింది అనమాట, చూసారు కదా ఇంత గుజ్జు అనేది వచ్చింది. ఈ గుజ్జుని నేను కొలతల ప్రకారం చేసుకుంటాను. కొంతమంది ఉజ్జాయింపక చేస్తారు కానీ నాకు ఉజ్జాయింపక రాదు, కొలతలే పెట్టుకుంటాను. కొలతలు పెట్టుకుంటేనే మనకు బాగా తెలుసుదన్నమాట. కొలత ప్రకారం ఏంటంటే నేను ఈ కప్పుతో తీసుకుంటున్నాను, కప్పుతో 1/4 కప్పు వచ్చింది అనమాట గుజ్జు అనేది. దాన్ని అంతా ఇలాగ ఒక గుండ్రంగా ఉన్న గిన్నెలో వేసుకుంటున్నాను. ఇప్పుడు బియ్యం నూక ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ బియ్యం నూక మీకు తెలిసే ఉంటుంది, దాన్ని వేసుకోవాలి. ఇందులో కొంతమంది ఇడ్లీ రవ్వ వేసుకుంటారు కానీ నేను ఎప్పుడు ఇడ్లీ రవ్వ వేయలేదు, బియ్యం నూకే వేసాను ఫస్ట్ లాస్ట్ టైం కూడాను. అందుకని మా అమ్మగారు వేసినా సరే బియ్యం నూక వేస్తారు, మా అక్క వాళ్ళు వేసిన బియ్యం నూక వేస్తారు కాబట్టి నేను బియ్యం నూక వేస్తున్నాను. నా దగ్గర బియ్యం నూక లేదు కాబట్టి బయట నుంచి తెప్పించేసి అప్పటికప్పుడు కాబట్టి ఆ బియ్యం నూకను 1/4 వంతు వేసాను. ఎంతైతే ఈ గుజ్జు తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీలో సమానంగా నూక తీసుకోవాలి ఫ్రెండ్స్. బియ్యం రవ్వ తీసుకోవాలి. నేను అలాగే బియ్యం రవ్వ 1/4 వంతు వేసాను ఫ్రెండ్స్. ఇందులో వేసి బాగా రెండింటిని అది ఇది బాగా కలిసేలాగా
ఆ ప్యూరీ, తాటికాయ ప్యూరీ, ఈ బియ్యం రవ్వ బాగా కలిసేలాగా బాగా తిప్పుకో, బాగా కలియబెట్టాలి ఫ్రెండ్స్. కలియబెడితే ఇదంతా గట్టిగా అవుతుంది. మనం ఇంకా బియ్యం నొక్కు కొంచెం పడుతుంది అనుకుంటే బియ్యం నొక్కు వేసుకోవచ్చు కొంచెం. అంటే నేను కొలత ప్రకారం కాబట్టి ఈ కొలత అయితే కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. అది ఎంత ఉంటే ఇది అంతా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మొత్తం అంతా కలిసేలాగా మొత్తం కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. కలుపుతూ ఉంటే ఇదంతా గట్టిగా ఈ విధంగా ఆ టైప్లో ఇవి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఏమైందంటే బొగ్గుల మీద వేసుకోవాలి. బొగ్గుల మీద వేసుకుంటే కలరు అట్టు అనేది బాగా వస్తుంది. గ్యాస్ మీద కాబట్టి ఈ విధంగా వచ్చింది. ఒక గ్యాస్ మీద కాబట్టి ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు బొగ్గుల మీద వేసుకున్నారు ఇదివరకు పూర్వకాలంలో కొంపడ మీద కానీ, బొగ్గులు పొయ్యి మీద, పుల్లల పొయ్యి మీద కానీ వేసుకునేవారు గట్టు. అప్పుడు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పుల్లల మీద, అదే బొగ్గుల మీద ఉడికిస్తే. నేను గ్యాస్ మీద వేసాను. వేసిన తర్వాత ఒక మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనిచ్చాను ఫ్రెండ్స్. ఉడకనిచ్చిన తర్వాత 10 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా వచ్చింది. వెనక్కి తిప్పాను. వెనక్కి తిప్పి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చాను ఫ్రెండ్స్. ఉడికిందా లేదని చూస్తే బాగా వేగింది. మనం దెబ్బరొట్టు వేసుకుంటాం కదా ఇడ్లీ పిండి అట్ట, ఆ విధంగానే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈ విధంగా తాటి రొట్టె అనేది ఇంట్లోనే ఈజీగా, చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే